కర్నూలు జిల్లా ఆదోనిలో నగనాథహనహల్లి గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు సంక్షేమ పథకాల గురించి ఎమ్మెల్యే వివరించే ప్రయత్నం చేశారు. అయితే రెండేళ్లుగా పెన్షన్ రావడం లేదంటూ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. డబ్బులు ఎవరు వేస్తారు? గవర్నమెంట్ వేస్తుంది. నాకేం తెలుద, ఎవరు ఎవరు వృద్ధురాలకి సమాధానం చెప్పలేకపోయిన ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రతి గ్రామంలో సమస్యలున్నాయంటూ వృద్ధురాలు వినతిని దాటవేసే ప్రయత్నం చేశారు. జగనన్న విద్యా దీవెన రాకపోవడంతో ఎమ్మెల్యేను ఓ విద్యార్థిని నిలదీసింది. అయితే తర్వాత వస్తుందంటూ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. తర్వాత తెలిసిపోతుంది ఏమనేది. ఇప్పుడు ఎన్ని కొడుకులే రానికి, పెళ్లి కాలేదమ్మా. కొడుకు దాని మీద రాపించు, ఏమవుతుంది? ముందులే సార్ ఉండేది, అబ్బాయికి పెళ్లి కాలేదు సార్.